జోత్స్న గారికి ధన్యవాదాలు ఇదే తీర్మానాన్ని బలపర్చవలసిందిగా తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శకీలా రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం సభా అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి తెలంగాణ రథసారథి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారికి అందరికీ నమస్కారం డయాస్ మీద ఉన్న రచయిత మహారథులకి నా ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకందరికీ నమస్కారాలు ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అన్న వాళ్ళకందరికీ ఇది ఒక సమాధానం నాకు తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో మాకు జరుగుతున్న విషయాలన్నీ చెప్పమని చెప్పేసి నాకు ఆ తీర్మానం చెప్పారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు మహిళల మీద జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈరోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 1650 మంది దేశం మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది ఎందుకంటే హత్యలు కానీ లైంగిక వేధింపులు కానీ మానభంగాలు కానీ ఈరోజు నిమిషానికి 74 లైంగిక వేధింపులు అయితే 80 హత్యలు జరుగుతున్నా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది ఈరోజు జరుగుతున్న కష్టాలని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే మహిళలకు న్యాయం చేయగలుగుతుందని చెప్పేసి మీ అందరం గట్టిగా నవ్వుతున్నాం ఈరోజు మేము మహిళల తరపున ఏ విషయమైనా పోరాటానికి మేమందరం ముందుంటామని చెప్పేసి మేము అధ్యక్షుల వారికి విన్నవించుకుంటున్నాం అలాగే చూస్తుంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన ప్రకారంగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినా ఈరోజు మహిళా విశ్వవిద్యాలయాలు పెట్టినా ఈరోజు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి 30 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈరోజు చట్టం తీసుకొచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ ఎంత ముందుందో ఎంత ముందు చూపుతుందో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి డ్వాక్రా రుణాలు ఇచ్చి ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా సామాజికంగా ఈరోజు ఇలా ఉన్నామంటే ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు కృషి అని నేను చెప్తున్నాను ఆ రోజుల్లో నాకు చాలా గుర్తుందన్నా మీరు ప్రతి ఒక్క చదువుకున్న ఆడపిల్లకి సైకిళ్ళు ఇచ్చారు అలాగే ఆడపిల్ల పుట్టంగానే 5000 రూపాయలు మీరు బ్యాంకులో డిపాజిట్ చేశారు అదన్నీ ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి మీరు చేశారు ఈరోజు మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్న మీకు మీ పార్టీలో మాలాంటి వాళ్ళు పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఇదొక ప్రత్యేకమైన స్థానం ఈ స్థానంలో మహిళలందరూ మేము ఎప్పుడూ మీ ముందుంటామని చెప్పేసి చివరి శ్వాస వరకు మీకోసం కష్టపడతామని ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఈరోజు మాకు అకామిడేషన్స్ ఇవ్వకపోయినా ఈరోజు మహిళలని చూడకుండా కూడా వాళ్ళు మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తుంటే చెట్ల కింద గుడారాలు వేసుకొని మేము వచ్చి ఇక్కడ ఉందామని చెప్పేసి మా మహిళలందరూ మేము అక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మా తెలుగు తమ్ముళ్ళ మీద నాకు చాలా నమ్మకం మేము చెట్టు కింద గుడారాలు వేసుకున్నా వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పేసి నేను అన్న నమ్మకంగా ఈరోజు మహిళలందరూ ఇక్కడ రావడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హత్యలు మానభంగాలు చాలా ఎక్కువ జరుగుతున్నా ఈరోజు ఆలోచించే నాదుడు లేరు అలాగే అధిక ధరలు కూడా ఎక్కువైపోయినాయన్న ఈరోజు తినడానికి తిండి లేదు ఒక చుట్టం ఇస్తే ఒక వస్తే అన్నం పెట్టడానికి లేదు ఒక గంజి నీళ్ళు మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే మీరున్నప్పుడు 50 రూపాయలు ఉన్న కందిపప్పు ఈరోజు 130 రూపాయలకు చేరింది కాబట్టి ఈరోజు ఎవరు చుట్టాన్ని పిలిచే ఓపిక లేదు కాబట్టి చుట్టాలకు గంజి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఇవేమందరం తెలంగాణలో కష్టపడుతున్నాం మేమందరం తెలంగాణలో మా గళం విప్పుతాం కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వం మేము సమర్థిస్తాం ఖచ్చితంగా మీరందరూ తెలుగు మహిళలుగా అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఒక బలమైన శక్తిగా తయారవ్వాలని కోరుకున్నా. Those who are watching this event throughout the social media, I request everyone to support TDP and see that Chandrababu Naidu will become a CM in 2024. सभी को मैं ये रिक्वेस्ट करूंगी, आप सभी भी आना चाहिए और तेलुगुदेशम को आप सपोर्ट करना चाहिए और चंद्रबाबू नायडू साहब को सीएम बनाना है, उधर कासानी ज्ञानेश्वर साहब को सीएम बनाना है. यह अवकाश इच्छी ज्योत्न गार प्रवेश तीर्मा मदद हर्षद्वान मध्य तीर्मा मदद पलका. थैंक यू. थैंक्स अ लॉट.